హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నేమ్ ఏంటంటే, మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి మనం ఓట్స్ కలిపి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనము ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దాంట్లో మనము వేయించిన ఓట్స్ పౌడర్ లో గోధుమ పిండి, లైట్ గా బియ్యం పిండి, ఇడ్లీ పిండి ఎంత అవుతుందో అవి కూడా అంత మెజర్మెంట్ లో తీసుకొని, నెక్స్ట్ దీంట్లో సాల్ట్. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఉంటాం కదా, అందుకే సాల్ట్ తగినంత వేసుకుని దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, తగినంత వాటర్ యాడ్ చేసుకుని దోశ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం. చట్నీ కోసం మనము ముందుగా మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి, వేయించిన శనగపప్పు, వేయించిన పల్లీలు, నెక్స్ట్ దీంట్లో పుట్నాల పప్పు, కొద్దిగా కొబ్బరి కూరు, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నేను పొట్టుతోటే వేస్తున్నానండి, పొట్టు తీయను, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దీనిపై పూస సిద్ధం చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 1 to 2 spoons ఆయిల్ వేసుకుని, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని రెడీ అయిన చట్నీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పప్పు సిద్ధమైపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. రెడీ అయిన బ్యాటర్ తోటి ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని పెనం పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి వాటర్ చల్లి మన దోశ పిండితోటి దోశ వేసుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో పీసెస్ వేసుకొని కాలనివ్వాలి. దోశ రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన దోశలని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దోశలు పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇందులో మనం ఓట్స్ వాడాము, గోధుమ పిండి, బియ్యం పిండి అండ్ ఇడ్లీ పిండిని వేస్ట్ చేసుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.